నమస్తే, నా పేరు సరోజ. బిఎన్సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భీమవరంలో ఆక్వారంగం భాగస్వాములతో సమావేశమైన అధికారులు. భీమవరంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. హాజరైన ఎస్ఐలు నాగలక్ష్మి అప్పారావు. శ్రీచక్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానానికి బియ్యం బస్తాలు అందజేసిన నిర్వాహ. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన. హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి సోని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆక్వా రంగం భాగస్వాములతో సమావేశం నిర్వహించారు. జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ కేఎస్ వి నాగలింగచార్యులు, డిప్యూటీ డైరెక్టర్ భీమవరం ఎస్కే చంద్రశేఖర్, ఆక్వా రైతులు, ఫీడ్ డీలర్స్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఓనర్ పాల్గొన్నారు. దానికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కమిషనర్ గారు రాష్ట్ర స్థాయిలో కొన్ని సమావేశాలు నిర్వహించి, అంతేకాకుండా ఆ ఎజెండా ఐటమ్స్లో స్థానికంగా జిల్లా స్థాయిలో రైతులు ఏమేమి అనుకుంటున్నారు వారి నుంచి రైతులు మరి జేడి గారి దృష్టికి నా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఏవైతే రైతులు డీలర్స్ కంపెనీ వాళ్ళు సూచనలు చేశారో ఈ సూచనలన్నీ కూడా జిల్లా అధికారుల దృష్టికి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి మరి రైతులకి ఈ ప్రభుత్వం ద్వారా ఎన్ని మేళ్ళు అయితే చేయాలో అన్నీ కూడా చేస్తామని మీ అందరి సమక్షంలో తెలియపరుస్తుంటూ త్యాగానికి ప్రతీక పోలీసులేనని, శాంతి భద్రతలను పరిరక్షించడంలో నిరంతరం శ్రమించే వారే పోలీసులు అని వన్ టౌన్ ఎస్ఐ నాగలక్ష్మి, రెండో పట్టణ ఎస్ఐ అప్పారావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి విషయం పైన అవగాహన పెంపొందించుకోవాలని, పోలీసు వ్యవస్థ చాలా కష్టతరమైనదని, పోలీసులు అవసరమైతే యుద్ధాల విషయంలో కూడా పాల్గొంటారన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తును బంగారు బాట వేసుకోవాలంటే లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసుల పాత్ర అనే అంశంపై వక్తృత్వ పోటీలను ఆదిత్య డిగ్రీ కళాశాల సంస్కార్ స్కూల్లో 94 మంది విద్యార్థులకు నిర్వహించామని అన్నారు. ఈ నెల 31న బహుమతులను అందిస్తామని అన్నారు. అనంతరం ఎస్ఐలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, స్కూల్ డైరెక్టర్ నందమూరి రాజేష్, లయన్స్ క్లబ్ సభ్యులు నరహరి శెట్టి, కృష్ణ, సరోజిని తదితరులు పాల్గొన్నారు. మీరు గుడికి వెళ్ళే ఉంటారు కదా, అక్కడ ఎప్పుడు ఒక ఫంక్షన్ ఉండాలి, చూస్తూ ఉండారా? వాళ్ళు ఎందుకు ఉంచుతారు? మీ సేఫ్టీ కోసం. మీరు ఏదైనా పోగొట్టుకున్నా లేకపోతే ఏదైనా సరే, మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మేము ముందుగానే మీకు ఉన్నాము అని చెప్పడానికి, మేము ఉన్నామని చెప్పడానికి, ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు అని చెప్పడానికి పోలీసులు అనేవాళ్ళు ముందుంటారని చెప్పవచ్చు. యాక్చువల్గా ఈరోజు టాపిక్ సంబంధించి అయితే అమరవీరుల దినోత్సవానికి సంబంధించి వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. 7 రోజులు వారోత్సవాలు జరుపుకుంటున్నాము. అక్టోబర్ 25న 21 అమరవీరుల దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నామంటే చైనా అక్రమ సంబంధించి ఎవరికైనా తెలుసా, 1959లో జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఒకటి మన సిఆర్పిఎఫ్ మనకేంటంటే మనకు ఓన్లీ పోలీస్ అంటే కాకి చొక్కాలో ఉన్న వాళ్ళే మనం పోలీసులు అంటాం. కానీ మన ఇండియాని సేవ చేస్తూ బార్డర్లో చాలామంది ఉంటారు, ఆర్మీ, సిఆర్పిఎఫ్, ఇలా చాలామంది ఉంటాయి. మనకు ఓన్లీ స్టేట్ వైజ్ చూసుకునేలో ఒక యూనిఫామ్, కాకి యూనిఫామ్ కనబడేలోపు మనమే అనుకుంటాం. కానీ 1959లో చైనా దురాక్రమణకు సంబంధించి, సిఆర్పిఎఫ్కు సంబంధించిన వాళ్ళు చైనా యొక్క వాళ్ళ యొక్క దురాక్రమణలో ప్రాణాలు వదిలేస్తారు. ఒక 10 to 20 మెంబర్స్ అలా ఒక్కసారిగా అందరూ అక్కడ చనిపోవడం వల్ల అందరూ ఒకే రోజు చనిపోయారు. అది కూడా పక్క దేశం వల్ల మన వాళ్ళు చనిపోయారు. అది ఆ రోజు మనం అక్టోబర్ 20 వచ్చిన
అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పదని చిన్న వయసులోనే పేదవారికి అన్నదానం చేయాలని సంకల్పం కలగడంలో గొప్ప విశేషమని ప్రముఖ న్యాయవాది తాడిమళ్ళగిరి అన్నారు. శ్రీచక్ర ఫౌండేషన్కు దాతల సహకారంతో 15 బియ్యం బస్తాలు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చెరుకువాడ రంగస్థాయి మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీ వెంకట సాయిబాబా మందిరం వ్యవస్థాపకులు మల్లిడిని తిరుమలరావు సహకారంతో 15 బస్తాల బియ్యంను శ్రీచక్ర ఫౌండేషన్ అధ్యక్షులు సందీప్ శర్మకు గిరి చేతుల మీదుగా అందించామని తెలిపారు. కార్యక్రమంలో సందీప్ శర్మ నరహర్ శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం టూ టౌన్ సిఐ పి కృష్ణ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ నెలలో 18వ తేదీ రాత్రి సమయంలో ఉండి మండలంలోని ఒక అపార్ట్మెంట్ లో వాల్ కేర్ మరియు పెయింటింగ్ పనులు నిమిత్తం ఉత్తరప్రదేశ్ చెందిన ఇరువురు పనులు నిమిత్తం అపార్ట్మెంట్ లో ఒక గదిలో ఉండేవారని మూసుకుపోతున్న వారిద్దరి మధ్య డబ్బుల విషయం వివాదం చెలరేగినట్లు అందువలన సలాది సహానీని ఎలాగైనా చంపాలని రాత్రి సమయంలో సహ్లాద సహానీని కన్నయ్య లాల్ మౌరా అక్కడే ఉన్న సర్వే కర్రతో ముఖంపై విచక్షణ రహితంగా కొట్టడంతో సహానీ అక్కడికక్కడే చనిపోగా ముద్దాయి మౌర్య ఉత్తరప్రదేశ్ పారిపోవడంతో అతని ఆచూకీ అప్పటి నుండి తెలియరాలేదని తెలిపారు. ఈ విషయమై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు నరసాపురం డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి భీమవరం రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ వి కృష్ణ కుమార్ ఉండి పోలీస్ స్టేషన్ ఎస్ఐ డి రవికుమార్ ఏఎస్ఐ కె ధర్మారావు మరియు సయ్యద్ బాజీల ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంపగా ఉత్తరప్రదేశ్ లో ముద్దాయిని అరెస్టు చేసి అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరిచి ప్రస్తుతం భీమవరం రెండవ అదనపు జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు నందు హాజరు కావడానికి ఇక్కడకు తీసుకురావడం జరిగిందని తెలిపారు. లాస్ట్ ఇయర్ అంటే 2020 సంవత్సరం నవంబర్ నెలలో ఒక మర్డర్ జరిగింది. ఈ మర్డర్ యొక్క సారాంశం ఏంటంటే ఉండి మండలంలోని ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ జరిగే సమయంలో పెయింటింగ్ పనుల నిమిత్తం మనకి విజయవాడ కాంట్రాక్టర్ ఒక ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి కొంతమంది పెయింటర్స్ని తీసుకొచ్చి ఉండి మండలంలో ఈ అపార్ట్మెంట్ దగ్గర పెట్టడం జరిగింది. దానిలో భాగంగా గోరఖ్పూర్ అంటే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సంబంధించినటువంటి ఇద్దరు పెయింటర్స్ కూడా వచ్చారు. వాళ్ళ పేరు సహ్లాద్ సహాని మరియు కన్నయ్యలాల్ అనే వాళ్ళు కూడా వచ్చారు. అయితే వాళ్ళిద్దరూ కూడా ఈ డబ్బుల విషయంలో కొంచెం దెబ్బలాడుకోవడం జరిగింది. అది పురస్కరించుకుని ఈ కన్నయ్యలాల్ అనేవాడు సహ్లాద్ సహానీని ఎలాగైనా చంపాలనే ఉద్దేశం మీద ఒక రోజు రాత్రి అందరూ పడుకున్న సమయం తర్వాత ఒక రూమ్లో ఇతన్ని కర్రతో కొట్టి కాళ్ళతో అతన్ని గొప్పలో కొట్ట తన్ని చంపడం జరిగింది. అతను ఈ కన్నీలాళ్ళు చాలా సహనాన్ని చంపేసిన తర్వాత అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అన్నీ తీసుకుని మన ఉండి నుంచి పారిపోయి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి అలాగే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ మర్డర్ కేసు యొక్క ఎలాగైనా ఛేదించాలన్న ఉద్దేశం మీద మన ఎస్పీ సార్ అయినటువంటి అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి రాహుల్ దేవ్ శర్మ సార్ యొక్క ఆదేశాల మేరకు వీరాంజనేయ రెడ్డి సార్ యొక్క పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేశాము. ఆ టీంలో ఇన్ఛార్జ్గా మన ఉండి ఎస్ఐ గారు అయినటువంటి రవికుమార్ గారు మా ఏఎస్ఐ బాజీ అలాగే ధర్మ ఏఎస్ఐ గారి ముగ్గురిని కూడా ప్రత్యేకమైన టీంకి ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ పంపడం జరిగింది. ఈ ముద్దాయిని ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ముద్దాయిని పట్టుకుని అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత ఈ రోజు అనగా 23/10/21వ తేదీన మన భీమవరం కోర్టులో హానరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ మర్డర్ కేసులో ఈ మన ప్రత్యేక టీంని మన డిఎస్పీ సారు అలాగే మన ఎస్పీ సారు కూడా అభినందించారు. భీమవరం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక 10వ వార్డు గ్రామ సచివాలయం నందు మహిళా సాధికారత చట్టంపై వాక్రమ్ మహిళలకు ప్రత్యేక న్యాయం అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి డి సోని హాజరయ్యారు. అనంతరం జడ్జి సోని మాట్లాడుతూ కుటుంబంలో ఒక మహిళ చదువుకున్నట్లయితే ఆ కుటుంబం అంతా చదువుకున్నట్లే. ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవడం వలన
మానవతా విలువలు మరిచిపోతున్నారు అని న్యాయమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ వై న్యూటన్ న్యాయవాది శ్రీ సిహెచ్ రంగారావు భీమవరం వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ వై నాగలక్ష్మి డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ ఏ సుబ్బలక్ష్మి దుర్గా భవాని మరియు సభ్యులు సచివాలయం సిబ్బంది పెద్దిరాజు తేజ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. చూసారు కదండి మరిన్ని వార్తల కోసం మా బిఎన్సి ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ.